దినవృత్తాంతములు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామినీలలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని వద్దకు శక్కలగునకు వచ్చిరి వీరు విలుకాండ్రయి కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకును చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు వారెవరనగా గిబియావాడైన శమయ కుమారులైన అహియేజరు ఇతడు అధిపతి ఇతని తరువాతి వాడగు యావాష్ అజ్మావేతు కుమారులైన ఎజియేలు పెలేటు బెరాక అనేతోతీయుడైన యహు ముప్పది మందిలో పరాక్రమశాలియు ముప్పది మందికి పెద్దయునైన యష్మయ అను గిబియోనియుడు ఇర్మియా యహజియేలు యోహానాను గెదేరాతీయుడైన యోజాబాదు ఎలూజయ్ ఎరీమోతు బెయల్య శమర్యా హరీపియుడైన షఫట్య కోరాహియులకు ఎల్కాన యషియా అజారేలు యోహేజెరు యాషాబాము గెదోరు ఊరివాడైన ఎరోహాము కుమారులకు యోహేల జబద్య అనువారును మరియు గాదీలలో పరాక్రమ పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న ఉన్న నొద్ద చేరిరి వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు సింహముఖము వంటి ముఖము గలవారు కొండలలో నుండు జింకలంతా వేగము గలవారు వారెవరనగా మొదటివాడు ఏజేరు రెండవవాడు మూడవ వాడు ఏలియాబు వాడు దుష్మన్న ఐదవవాడు ఇర్మియా వాడు అత్తయ్యి వాడు ఎలియేలు ఎనిమిదవ వాడు యోహానాను తొమ్మిదవ వాడు ఎల్జాబాదు యిర్మియా ఇర్మియా వాడు మక్బన్నయ్యి గాదియులగు వీరు సైన్యమునకు అధిపతులై యుండిరి వారిలో అత్యల్పుడైన వాడు నూరు మందికి అధిపతి అత్యధికుడైన వాడు వెయ్యి మందికి అధిపతి యోర్దాను గట్టుల మీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలలోను పడమటి లోయలలోనూ ఉన్న వారినందరినీ తరిమివేసిన వారు వీరే మరియు బెన్యామినీలలో కొందరును యోదావారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలము నాకు వచ్చిరి దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో నేను మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చియున్న ఎడల నా హృదయము మీతో అతికియుండును అట్లుగాక నా వలన మీకు అపకారం ఏదియూ కలగలేదని ఎరిగి నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలెనని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మను గద్దించునుగాక అప్పుడు ముప్పది మందికి అధిపతి అయిన అమాశై ఆత్మవశుడై దావీదు మేము నీవారము యశ్ కుమారుడా మేము నీ పక్షమున ఉన్నాము నీకు సమాధానము కలుగునుగాక సమాధానము కలుగునుగాక నీ సహకారులకును సమాధానము కలుగును గాక నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేశాను సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిస్తీలతో కూడా దావీదు వచ్చినప్పుడు మనషే సంబంధులలో కొందరును అతని పక్షము చేరిరి దావీదు ఫిలిస్తీలకు సహాయము చేయకపోయాను ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయునని ఎంచి ఫిలిస్తీల అధికారులు అతని పంపివేసిరి అంతటా అతడు శిఖ్లగునకు తిరిగిపోవుచుండగా మనషే సంబంధులైన అద్నా యోజాబాదు మెదియావేలు మిఖాయేలు యోజాబాదు ఏలీహు జిల్లెత్తై అను మనషే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షము చేరిరి వారందరును పరాక్రమశాలులను సైన్యాధిపతులునై ఉండిరి ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి దావీదు దండు దేవుని సైన్యము వలె మహా సైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి ఏహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంత అనగా యోదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు ఆరు వేల ఎనిమిది వందల మంది షిమయోనీలలో యుద్ధమునకు తగిన సూర్యులు ఏడు వేల నూరు మంది లేవీలలో అట్టివారు నాలుగు వేల ఆరు వందల మంది అహరోను సంతతి వారికి ఏహోయాద అధిపతి అతనితో కూడా ఉన్నవారు మూడు వేల ఏడు వందల మంది పరాక్రమశాలి అయిన సాధోకు అను యవనునితో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులు ఇరువది ఇద్దరు సౌలు సంబంధులకు బెన్యామినీయులు మూడు వేల మంది అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు గాపాడుచుండిరి తమ పితరుల ఇంటివారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిలలో ఇరువది వేల ఎనిమిది వందల మంది మనస్య యొక్క అర్ధ వారిలో దావీదును రాజుగా చేయుటకై రావలనని పేరు పేరుగా నియమింపబడిన వారు పదునెనిమిది వేల మంది ఇస్సాఖారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇస్రాయేలీలు చేయతగినదేదో దాని నెరిగి ఉన్న అధిపతులు రెండు వందలు వీరు గోత్రపు వారు అందరూ వీరి ఆజ్ఞకు బద్దులై ఉండిరి జబులు నీళ్ళలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోతగిన వారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరుపు లేకుండా యుద్ధము చేయగలవారును యాభై వేల మంది నఫ్తాలీలలో వెయ్యి మంది అధిపతులు వారితో కూడా డాలును ఈటను పట్టుకుని వారు ముప్పది ఏడు వేల మంది దానీలలో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మంది ఆశరీలలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నులు నలువది వేల మంది మరియు యోర్దాను నది అవతల నుండి రూబేనీలలోను గాదీలలోను మనషే అర్ధ గోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధ సూర్యులైన ఈ యోధులందరూ దావీదును ఇస్రాయేలు మీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి ఇస్రాయేలులో కడమ వారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలేనని కోరి ఉండిరి వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట మూడు దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి ఇస్రాయేలీలకు సంతోషము కలిగి ఉండెను గనుక ఇస్సాకారు జబూలును నఫ్తాలి అని వారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను ఒంటెల మీదను కంచర గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజోరపు అడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్ష రసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారముగా తీసుకుని వచ్చిరి